Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-1-966666. ప్రపంచాన్ని నడిపిస్తున్న మానవ మేధకు అతి త్వరలోనే పెను సవాలు ఎదురుకాబోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రపంచాన్ని ఊపేస్తున్న కృత్రిమ మేధనే రాబోయే కాలంలో మానవ మేధస్సుపై ఆధిపత్యం వహించే ప్రమాదం ఉందని కృత్రిమ మేధ సృష్టించిన శాస్త్రవేత్త గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ గా ప్రసిద్ధి చెందిన జాఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏఐ నుంచి భవిష్యత్తులో ఎదురుకానున్న ప్రమాదాల గురించి మానవ జాతిని హెచ్చరించేందుకు వారం క్రితమే ఆయన గూగుల్లో తన ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు. 2015లో టొరంటోలో తన ఇద్దరు శిష్యులతో కలిసి ఆయన ఏఐని సృష్టించారు. ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకరిప్పుడు సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ ఏఐ ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నారు. ఏఐ విషయంలో గూగుల్ సంస్థ ఎంతో జవాబుదారీతనంతో వ్యవహరిస్తోందని ప్రశంసించిన హింటన్ ఈ టెక్నాలజీ వల్ల తలెత్తబోయే దుష్ప్రభావాల గురించి కూడా స్వేచ్ఛగా మాట్లాడేందుకు తాను గూగుల్ నుంచి బయటికి వచ్చినట్టు వెల్లడించారు. ఏఐ త్వరలో అసాధారణంగా అభివృద్ధి చెందుతుందని, దానివల్ల ఎన్నో ప్రమాదాలు కూడా ఉంటాయని హింటన్ న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రస్తుతానికి మనిషి కంటే ఏఐ తెలివైందేమో కానీ కాకపోతే త్వరలోనే ఆ స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో ఏఐ కోట్లాది ఉద్యోగాలను లేకుండా చేస్తుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అది సృష్టించే మాయా ప్రపంచంలో నిజమేదో తెలుసుకోవడం కూడా చాలా కష్టంగా మారిపోతుంది అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఏఐ అభివృద్ధి చెందితే ఉద్యోగాలు ఊడడం అనుమానం కాదు, పచ్చి నిజం ఇది. కృత్రిమ మేధ విస్తృతంగా అభివృద్ధి చెందితే మనుషుల స్థానాన్ని అవి భర్తీ చేస్తాయని, ఉద్యోగాలు ఊడతాయన్న అనుమానాలు ఇకపై అనుమానాలు కావు, ఇవి పచ్చి నిజాలు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజ సంస్థ ఒకటి తన కంపెనీలో కొత్త ఉద్యోగ నియామకాలను నిలిపివేస్తోంది. పాత ఉద్యోగుల స్థానాన్ని కృత్రిమ మేధతో భర్తీ చేయబోతోంది. ఆ కంపెనీ పేరు ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్. రాబోయే సంవత్సరాల్లో 7800 ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భర్తీ చేయడానికి ప్లాన్ వేసింది. ఇక వచ్చే 5 ఏళ్లలో 30% ఉద్యోగాలు హుష్కాకి అంటూ కూడా ఆయన హెచ్చరించారు. కంపెనీ బ్యాక్ ఆఫీస్ వర్క్స్ లో రిక్రూట్మెంట్ తగ్గిందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ కృష్ణ ఓ ఇంటర్వ్యూ కూడా వెల్లడించారు. కొన్ని విభాగాల్లో అయితే ఇప్పటికే నియామకాలను నిలిపివేశారన్నారు. 5 ఏళ్ల వ్యవధిలో 30% ఉద్యోగాలు ఏఐ అండ్ ఆటోమేషన్ ద్వారా సులభంగా భర్తీ అవుతాయని కృష్ణ వెల్లడించిన పరిస్థితి. దీంతో దాదాపు 7800 మంది మనుషులు ఉద్యోగాలు కోల్పోతారని ఒక అంచనా అయితే వేశారు. దాదాపు 26,000 మంది సిబ్బంది నాన్ కస్టమర్ ఫేసింగ్ విభాగాల్లో ఉన్నారని, మానవ వనరులు వంటి బ్యాక్ ఆఫీస్ ఉద్యోగాలు ప్రభావితం కావచ్చంటూ కూడా కృష్ణ చెప్పుకొచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రకటించిన అతి పెద్ద వర్కోవర్ స్ట్రాటజీలో ఐబిఎం ప్రణాళిక ఒకటి కస్టమర్ సేవలను స్వయం చాలకం అంటే ఆటోమేషన్ చేయడం, టెక్స్ట్ రాయడం, కోడ్ను జనరేట్ చేయడం వంటి ఎన్నో ఊహలకు ఏఐ టూల్స్ సామర్థ్యం తలుపులు తెరుచుకుంది. అయితే ఉద్యోగాల భర్తీలో చిచ్చు పెట్టే ఏఐ సామర్థ్యంపై చాలామంది ఆర్థిక నిపుణులు ప్రస్తుతమైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు.